టెలిగ్రామ్ వచ్చిందండి. అబ్దుల్ ఖాదర్ టెలిగ్రామ్ ఇచ్చారు. అయ్యా, విజయ్కి ఎలా ఉంది? విజయ్ పరిస్థితి అధ్వానంగా ఉందట. రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా అమ్మట్లేదట. ఆ కుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి వెంటనే తీసుకురమ్మన్నారు. ఆలస్యమైతే ఆ తర్వాత ఆ కుర్రాడు ఇక్కడికి వచ్చిన విజయ శవానికే అతను తాళికట్టాల్సొస్తుందన్నారు. అయ్యా, విజయ ప్రాణం మీ చేతుల్లో ఉంది. మీరెలాగైనా ఆ పిల్లని కాపాడాలి. శేషు, దీనికి ఒకే మార్గం రా. ఏమిటి? మన ముఖ్యమంత్రి పూనుకుంటే ఆ కుర్రాన్ని ఒకే రోజులో కనిపెట్టి అప్పగిస్తారు. శేషు, సీఎం నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయనతో పాటు నువ్వు చదువుకున్నావు, ఒకే గదిలో ఇద్దరు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆయనున్న బిజీలో నే వెళ్ళా ఆయనతో. ఇలా చూడు శేషు, విజయ్ని కాపాడాలంటే నువ్వు సీఎంను కలవటం తప్ప మరో మార్గమే లేదు. సార్, ఇన్స్పెక్టర్తో ఆగండి. నేను సీఎంని మీట్ అవ్వాలి. ఆయన బయటకు వచ్చినప్పుడు చూడండి. నేను విడిగా మాట్లాడాలి. ఇక్కడున్న వాళ్ళంతా ఆయన్ని విడివిడిగానే కలవాలని వచ్చారు. వీలవుతుందా సార్? నేను ఆయన క్లాస్మేట్స్. శేషాద్రి మాస్టర్ వచ్చారని చెప్పండి, అర్థమవుతుంది. మీరు సీఎం క్లాస్మేట్ సార్? మీరు సీఎం క్లాస్మేట్స్ అట? వీరు సీఎంని మీట్ అవ్వాలని వచ్చారు. శేషాద్రి అని సీఎంతో చెప్పండి. కొంచెం ఉండండి సార్. శేషాద్రి. నమస్కారం. సార్ వెళ్ళండి సార్. సార్, ఏరా శేషు, నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉన్నావా? నేను ముఖ్యమంత్రిని అయ్యానే, అదేనా నీకు తెలుసా? ఏం చేస్తున్నావు? ఇంకా స్కూల్ మస్తేనా? రారా, బాగున్నావా? ఈయన నా బాల్య స్నేహితుడు శేషాద్రి. మేం కలిసి చదువుకున్నాం, ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఎన్నో ఏళ్ల తర్వాత ఈయనకి నేను ఇప్పుడే జ్ఞాపకం వచ్చాను. మీరు కూర్చోండి, కూర్చోరా. చెప్పరా. అవును, బయట గుంపుగా చాలా మంది నిల్చున్నారే, వాళ్ళెవరు? ఇక్కడ లోపల కూడా 10-15 మంది ఉన్నారు, వీళ్ళెవరు? శేషు, నేను బాగుండాలని కోరుకునే వాళ్ళంతా అక్కడ బయట ఎండలో నుంచున్నారు. తను చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా నా చుట్టూ లోపల ఏసీలో కూర్చున్నారు. సుందరం అయ్యా, ఒక పాలు ఒక కాఫీ. నువ్వింకా పాలేగా? పర్వాలేదే, నువ్వు సీఎం అయినా పాత్ర మర్చిపోలేదు. ఎలా ఉన్నావురా? నువ్వెలా ఉన్నావు? దేశం ఎలా ఉంది? పూర్వం కంటే బెటరే. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రజలకు ఇంకా ఎన్నో చేస్తావనుకున్నాను. శేషు, మన దేశ రాజకీయ చట్టాలు మారేంత వరకు ఎవరొచ్చి సీఎం సీట్లో కూర్చున్నప్పటికీ పెద్దగా ఏం చేయలేరు. ప్రజల భవిష్యత్తు ఏమిటి పరిహారం? విప్లవం. అర్థం కాల. అర్థం కాల. మహాత్మా గాంధీ లాంటి ఒక నాయకుడు తయారవ్వాలి. విప్లవం రావాలి. తెల్లదొరల దాస్య నుంచి దేశాన్ని విడిపించి మనకు అప్పగించినట్టుగా ఇప్పుడు నాలాంటి అసమర్థులైన నాయకుల దగ్గర నుంచి దేశాన్ని లాక్కుని కొత్త కొత్త రాజకీయ చట్టాలు రూపొందించి చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని, మేధావుల్ని చూసి వాళ్ళకి దేశాన్ని అప్పగించాలి. సరేలే, జరగని దాని గురించి ఎందుకు మాటలు? తీసుకో. ఒరే శేషు, నువ్వు మారనే లేదురా. తర్వాత? నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. ఏమిట్రా అది? డాడీ, ఏమిట్రా శేషు అలా చూస్తున్నావు? వీడు మా అబ్బాయి శేఖర్. హలో అంకుల్. శేఖర్, అంకుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకో. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వస్తా అంకుల్. శేషు,
వీడు నాకు కే కొడుకు, గారాల కొడుకు. అవును, ఏదో చెప్పొచ్చావే? ఏం లేదు. ఏదో పని మీద వచ్చానన్నా? అది నిన్ను చూసిపోదామని వచ్చాను. సరే, నీకెన్నో పనులుంటాయి, నేను మరోసారి వస్తాను. శేషు, వీలు చూసుకుని వస్తూ ఉండు. వస్తాను. శేషాద్రి, మన ముఖ్యమంత్రి స్వభావం నీకు తెలుసు కదా, సొంత పెళ్ళావైనా సరే తప్పు చేస్తే క్షమించడం. అది ఈ దేశానికే తెలుసు. నీ ఫ్రెండ్ గురించి నీకు నేను చెప్పాల్సి వచ్చిందే. ఏం చేయను కృష్ణ, నీ ఒకే కొడుకు శేఖర్ ఒక పల్లెటూళ్ళు ఘోరమైన తప్పు చేసొచ్చాడని వాడితో నేను ఎలా చెప్పనరా? చెప్పకుండా ఆ విజయ చస్తే చావని అంటావా? వీళ్ళందరూ నిన్ను నమ్ముకుని వచ్చారా? ఏం సమాధానం చెప్తావు? నువ్వు మారనే మారవరా. సీఎం సన్ ఏ కాలేజీలో చదువుతున్నాడో నాకు తెలుసు. సరే, మీరు నాతో రండి. రావయ్యా. ఏంట్రా పోత్ కొడుతున్నావు? ఏం లేదు మిస్టర్. ఏ సార్, వాడు అఘాయిచ్చాలని అడ్డగించే వాళ్ళు ఎవరు లేరా? ఈ ఊళ్ళో వాడిని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? ఏ, వాళ్ళ నాన్నగారు చెప్తే ఆయన మందలించరా? ఆయన తెలిస్తే ఊరికే వదులుతారా? వాళ్ళ అబ్బాయిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పగలరు? ఏ, మనమేళ చెబుదాం, మనకెందుకే ఈ గొడవ? ఒక ఉత్తముడి కడుపును వీడి చెడగొట్టాడు. సాసా, వాడు మనవంకే చూస్తున్నాడు. అడుగో, శేఖర్ వస్తున్నాడు. సో స్వీట్ డార్లింగ్. అయ్యా, మేము వెల్లటూరు గ్రామం నుంచి వచ్చాం, విజయ్ని కాపాడండి అయ్యా. మీరు వచ్చి తాళి కడితేనే ఎంగిరి పడతానని అదే చోట తిండి తిన కూడా కూర్చుందయ్యా. యూ బ్లాక్ ఒరే పట్టు, యూ రాస్కల్, ఇదంతా నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం రా? అయ్యో కాపాడండి. చైర్మన్ గారు, ఇక్కడ మీరు? శేషాద్రి ఇంటికి పోయే ఇక్కడికి వస్తున్నాను. ముసలాడా, ఎవరిని కొట్టావు తెలుసా? సీఎం కొడుకుని. సీఎం కొడుకువా? ఆ ధైర్యంతో మా పట్టును కొట్టావా? నీ తోలు వల్చేస్తారా? చైర్మన్ గారు, చైర్మన్ గారు కొట్టకండి, ఇతనే శేఖర్. రండి సార్. సార్, ఈయనే సార్ సీఎం సన్నాన్ కొట్టింది. నన్ను కొట్టాడే ఆ ముసలాడు ఎక్కడున్నాడు? ఆర్ఎస్పురం పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఎవర్రా? శ్రీనివాస్ అండి. అందరినీ వెంటేసుకొచ్చాడే వాడెవడు? ఎవడురా వాడు? తెలీ సార్. రే, కార్లో వచ్చింది ఎవరో తెలుసుకొని వాణ్ణి, ఆ పల్లెటూరు వాళ్ళని కూడా మా డాడీకి కథ తెలిసేలోగా 10 నిమిషాల్లో వాళ్ళందరినీ నా కళ్ళ ముందు నిలబెట్టాలి. కమ్ ఆన్ గో. ఆపరా కారు, ఇదే ఇల్లు. ఏమండి ఏమండి, ఎవరో రౌడీ ముఠా 10-15 మంది వచ్చారు, పట్టాభిని మిగతా వాళ్ళని కట్టేసి తీసుకుపోతున్నారు. మీ ఊళ్ళో ఒక అమ్మాయిని ఎవడో చెరిచేసి వచ్చాడు, వాడి కోసం మీరు ఇక్కడికి రావడం న్యాయం. వచ్చిన తర్వాత చెరిచింది సీఎం కొడుకు అనే సంగతి తెలిసిన తర్వాత
ఎంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి దాన్ని చేసుకోండి నాతోనే చెప్తారు. ఎందరు ఆడపిల్లల్ని లవ్ చేసినట్టు నటించి అనుభవించానో తెలుసా? ఎందరి పెళ్లాల్ని వాళ్ళు ఒప్పుకోకుండానే రుచి చూశానో తెలుసా? విజయ ఒక నాటుకోడి, బట్ షీ ఇస్ వండర్ఫుల్ గర్ల్. నేనెవరు? మా డాడీ ఈ దేశానికే రాజు. నేను ఆయనకు ఒకే కొడుకుని. అంటే నేనెవర్రా? రాజకుమారుణ్ణి. ఈ రాజకుమారుడు సరదాగా ఒక పల్లెటూళ్ళలో ఒక అమ్మాయిని అనుభవించడం తప్ప. ఏమంది విజయ, నేనొచ్చి నా చేత్తో దాని మెళ్ళో తాలి కట్టేంత వరకు అన్నం నీళ్లు ముట్టుకోదా? వెరీ గుడ్. పస్తులతో మాడిదాన్ని అక్కడే చావని మీరందరూ ఇక్కడే చావండి. షట్.